కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా కుటుంబ సమేతంగా ఉదయం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని స్వామివారికి ముడుపులు చెల్లించుకున్నారు. అనంతరం జగిత్యాల చేరుకుని అప్పటికే తన నివాసం వద్ద వేచి ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి స్థానిక బస్టాండ్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదన్నారు. 9 ఏళ్లలో రాష్ట్రంలో ఏ మార్పు జరగలేదని, అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యమం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కానీ నిరుద్యోగం ఇంకా అలాగే ఉందన్నారు. రైతుకి ఏదైతే ఉన్నదో రైతు బంధు ఒకటే నేను ఎక్కువతో ఉమ్మడి రాష్ట్రంలో కలిపిపడ్డట్టుగా రాయితీలన్నీ కూడా నిలిపివేసి ఒక రైతు బంధుతో ఏదైతే ఉందో ఇవాళ రైతాంగాన్ని వ్యవసాయ ధాన్యం సేకరణ రూపంలో ఏదైతే ఉందో రైస్ మిల్లర్తో దొబ్బిడి గుర్తిస్తుందని చెప్పంటుంది. ఇటు వ్యవసాయ కూలీలే కానీ నిరుపేద దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం మైనార్టీ సోదరులు చెప్పంటూ నేను ఇక్కడ ఎంతవరకు దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు 4.5 సంవత్సరాలు ఏదైతే ఉందో అసలు స్వయం ఉపాధి పథకాలను పూర్తిగా నిలిపేసింది అని చెప్పండి. ఎస్సీ కార్పొరేషన్ కనుమరుగైపోయింది, బీసీ కార్పొరేషన్ కనుమరుగైపోయింది, మైనార్టీ కార్పొరేషన్ కనుమరుగైపోయింది. ఎన్నికల సమయంలో ఏదో చేస్తున్నట్టు ఒక భావన కల్పించి చివరికి ఏది చేయలేక బోర్లబడ్డారని చెప్పంటున్నాను. గృహ నిర్మాణ కార్యక్రమం అయితే ఏదైతే ఉందో గడిచిన 10 సంవత్సరాలలో ఒక్కటంటూ ఒక ఇల్లు కట్టలేకపోవడం చెప్పంటున్నా. డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ప్రజానికన్నా ఏదైతే ఒక ఆచల పల్లెకిలో ఊరేగించడం తప్ప అసలు గృహ నిర్మాణ శాఖను ఎత్తివేసిందని చెప్పంటున్నా. మళ్ళీ జగిత్యాల పట్టణం లాంటి చోట ఏదైతే ఉందో మేము అన్నాడు 2009లో చేపట్టినటువంటి ఒక 4000 ఇళ్ల నిర్మాణ కార్యక్రమం అన్నాడు. మేము వంద కదా స్థలం ఇవ్వడానికి స్థలం కట్టే చేయడం జరిగిందని చెప్పంటున్నాం. ఆ స్థలాన్ని ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ అని చెప్పని అసలు ఆ ఇంటిపై హక్కు, యాజమాన్య హక్కు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో పొందలేని పరిస్థితి ఏర్పడిస్తుందని చెప్పంటున్నాం. దయచేసి ఇలా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా కనబడేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నారు. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఒక పర్యాయం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఏ ఉద్యమ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అలాంటి కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ స్పందించిండు.